హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, పక్కనటువంటి బెల్ బటన్ కూడా టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా మీ వరకు చెప్తాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అనేది సర్ప్రైజ్గా ఉంటుంది అన్నమాట. అంటే ఒక గెస్ట్ వచ్చారు మా ఇంటికి, సో అది ఎవరనేది కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే, పాత చూసారా ఎలా పట్టిందో మాకైతే? వర్షం ఒక 3 డేస్ నుంచి పడుతూ ఉందండి. ఒక 2-3 రోజులు వర్షం వస్తే చాలు, విపరీతంగా పాత వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అంటే చాలా కాలం నాటి పాత ఇల్లండి, అందుకే ఇలా పాచి కట్టేస్తూ ఉంటుంది. ఈ ఇక్కడ ఏంటంటే, ఫంగస్ అనేది ఫామ్ అయిపోయి నానికి ఒక్కొక్కసారి డెంగ్యూ కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంతకుముందు ఆల్రెడీ వచ్చిందండి, ఇంతకుముందు ఇంట్లో ఇలాగే ఉంది. సో ఏం చేద్దాం మరి, ఇంకా మాకు ఫ్రీగా అంటే నాని ఆడుకోవడానికి కంఫర్ట్గా ఉండే ఇల్లు దొరకాలి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఏంటంటే, దోశలు వేసానండి ఈరోజు. సో ఇంకా ఒకరు వచ్చారు మా ఇంటికి అని చెప్పాను కదా, సో వాళ్ళ కోసం అని చెప్పి వేసానమాట. ఇంకా మా వారు దానికి అంతగా లైక్ చేయరండి దోశలు అయితే, ఎందుకంటే బయట వెళ్తారు కదా, సో ఎక్కువగా వాటర్ తప్పిపోతూ ఉంటుంది, నీళ్ళు తాగాలి పదే పదే అని చెప్పి ఇష్టపడరు. కాకపోతే ఇంకా మార్నింగ్ టిఫిన్ అని చెప్పి వేసానమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే, నేను పెట్టేసి బయట పని చేసుకుంటూ ఉంటే పైన బాగా కాలిపోయింది, మాడిపోయిందండి, అందుకే ఆ దోశ అయితే అలా వస్తుంది. పాపం మా వారు ఏమనుకున్నా తిన్నారు. సో అడ్జస్ట్ అయిపోతారండి మా వారైతే, ఎలా ఉన్నా కూడా ఏంటి ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి ఏమీ అన్నారనమాట. సో అటు సైడ్ అయితే సాంబార్ పెట్టాను, తర్వాత వచ్చేసి బొంబాయి చట్నీ అంటారు చూసారా, అది పెట్టానండి దోశకత ఈరోజు. ఇంకా నాన్న ఈరోజు నుంచి స్కూల్కి వెళ్తాడు, అది కూడా చేస్తాను చూడండి. సాంబార్ మొత్తం పోయిందండి, ఇటు సైడ్ అయితే కుక్కర్లో పెట్టాను, ఇంక మొత్తం చెల్లిపోయిందనమాట. సో అదే తుడుస్తూ ఉన్నాను. అక్కడైతే బొంబాయి చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి దోశకైతే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో చాలామందికి తెలిసే ఉంటుందన్నమాట, సో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా గ్యాస్ పెన్ అసలు గ్లాస్ కదా, అసలు జిడ్డు అయితే పోదండి, దానికి లిక్విడ్ వేస్తేనే పోతుంది. సో లిక్విడ్ వేసి తుడిచాను. ఇక్కడైతే సామాన్లు కడుగుతూ ఉన్నారండి మా ఇంటికి వచ్చిన గెస్ట్, అది ఎవరో కూడా చూపిస్తానో తీసుకెళ్తూ ఉన్నాను. అక్కడ మరి ఫ్యాన్ సౌండ్స్ అన్నీ ఎక్కువగా ఉన్నాయి, అందుకని నేను కట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్స్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. సో ఇక్కడైతే కూర్చొని కడుగుతూ ఉందండి మా ఫ్రెండ్ అనమాట. సో ఇంటర్ కలిసి చదివాము, తర్వాత టీచర్ ట్రైనింగ్ కలిసి చేసాము. సో తను వచ్చేసి ఇక్కడ కోచింగ్ పని వచ్చిందండి, ఇంకా మా ఇంట్లో మా ఇంటికి వచ్చిందనమాట. తర్వాత ఒక 2 డేస్ తర్వాత వెళ్తూ ఉంది కోచింగ్ అయితే. ఇంకా తన దగ్గర సామాన్లు కడిగిస్తుంది, ఏంటి అంటున్నారా, సో తనే అండి కడుగుతానని చెప్పి వెళ్ళింది. సో ఎందుకు తన పేరు సరళ అనమాట, ఎందుకు సరళ అంటే కూడా అసలు వినలేదండి, తనే కడగడానికి వెళ్ళింది అనమాట. ఇంకా తనైతే ఆ పని చేస్తుంది కాబట్టి నాకు కొద్దిగా రెస్ట్ వచ్చింది ఈరోజు అయితే. ఇంక ఫ్రీ అయిపోయాను, ఇంకా వంట వరకు నేను చూసుకున్నాను. మా వారైతే ఇక్కడ దోశలు తింటూ ఉన్నాడండి. బొంబాయి చట్నీ అండ్ దోశ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, తను ఫోన్ చూసుకొని తింటూ ఉన్నాడనమాట. సో మా వారు అదే తింటూ ఉన్నారు, ఎందుకు తనకి పని చెప్తావు అలానే. సో ఇక్కడైతే జడ చూసారా ఎలా ఉందో, సాగర్ జడ అంటారండి దీన్ని అయితే, తను వేసిందనమాట. ఎలా ఉంది, నాకు సెట్ అయిందో లేదో నాకు కమెంట్ చెప్పండి. సో ఫస్ట్ టైం వేసుకున్నాను, పెళ్ళికి ముందు ఒకసారి 2 సార్లు ఎవరి దగ్గర వేయించుకున్నాను, కానీ పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అనమాట ఇలాంటి జడ వేసుకోవడం. ఎలా ఉంది ఫ్రెండ్స్, నాకు బ్యాక్ సైడ్ అయితే కరెక్ట్గా క్లారిటీగా కనిపించలేదేమో మేబీ, ఎంత బాగుందో తెలుసా, చాలా బాగుందండి నాకైతే. సో చాలా బాగుంది, తను బాగా వేసేది అనమాట జడలన్నీ కూడా తనే వేసింది. ఇంకా షూట్ చేసాం వేసేది అనుకుంటే వర్షం అయితే ఫుల్గా వస్తుందండి. ఇంకా బయట కూర్చొని సైడ్ వేసుకున్నాము, ఇంకా అక్కడ ఫోన్ పెట్టడం ఎందుకు ట్రైప్యాడ్ అని చెప్పి ఉండిపోయాను. ఇంకా ముగ్గు కూడా తనే వేసిందండి ఇంటి ముందు అయితే. సో పెళ్ళైన తర్వాత చాలా రోజులకి మా ఇంటికి వచ్చింది నాని. చిన్నప్పుడు అంటే నాని 4 నెలలు బిడ్డప్పుడు వచ్చిందనమాట, ఆ తర్వాత ఇప్పుడు వచ్చింది కోచింగ్ అని చెప్పి. ఇంకా మా వారు మేము వెళ్ళి తను జాయిన్ చేసేసి తర్వాత తనకు హాస్టల్ అవన్నీ కూడా మాట్లాడుకొని రావాలని చెప్పి బయలుదేరుతూ ఉన్నామన్నమాట తనే అనమాట. టీచర్ ట్రైనింగ్ అండ్ కలిసే చేసాము, తను జాయిన్ చేసి వద్దామని చెప్పి వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే రెడీ అయ్యాము, అలాగే తన జాయినింగ్ తనతో పాటు నాన్న కూడా స్కూల్ చేంజ్ చేయాలి అని చెప్పాను కదా. సో దానికోసం అనమాట, ఆ స్కూల్ అసలు సెట్ కాలేదండి, దానికోసమే వేరే స్కూల్ వెళ్ళాము. ఇంకా తనైతే రెడీ అయిపోయింది, వెళ్తూ ఉన్నాము. ఇంకా నాని అల్లరి ఎలా ఉందో కూడా మీకు అయితే చూపిస్తాను. ఫొటోస్ కావాలండి, స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఫొటోస్ కావాలి కదా. సో ఆ ఫొటోస్ కోసం వెళ్తే ఏంటంటే, వాడి ఎలా చేశాడు ఏంటి నాకు ఫుల్ నవ్వు వస్తుంది, మీరు ఒకసారి చూడండి. సో ఇక్కడ ఉయ్యాల నుంచి కాలు పెట్టి చెప్పులు వేసుకోవాలని కొన్ని ట్రై చేస్తూ ఉన్నాడండి. ఇంకా మా వాడి టైం అవుతుంది అని చెప్పి అక్కడ అరుస్తూ ఉంటే మళ్ళీ కింద పెట్టి వేసుకున్నాడు అనమాట. సరళని ఎంత బాగా ముద్దుగా సరళ సరళ అంటాడు అండి, నాతో నేను ఎలా అంటానో తను కూడా అలాగే అంటాడు అనమాట.
సో ఫస్ట్లో వచ్చినప్పుడు కాసేపు వెళ్ళలేదండి తన దగ్గరికి అయితే, ఏడుస్తూ ఉన్నాడు, భయపడుతూ వెళ్ళి రూమ్లో దాక్కున్నాడు అనమాట. ఆడి తర్వాత ఏంటంటే తనతో పాటి బాగా ఆడుకుంటూ సర్లా అనిపించడము, పేరు పెట్టి పిలుస్తాడండి, ఆంటీ అంటే తనకు ఆంటీ అంటే నచ్చదు. సో ఇంక తీ నాని ఏంటంటే అక్క అండి అనమాట. నేను ఎలా పిలుస్తానో తను కూడా అంతే అండి. ఇంకా మా వారు నన్ను రాజీ అంటారు కదా, సో నాని కూడా అంతే అనమాట, నన్ను రాజీ అంటూ ఉంటాడు. ఇక్కడ ఫోటోషాప్కి అయితే వచ్చామండి. వాడు ఫేస్ ఎలా పెట్టాడో ఏంటో మీరు ఒకసారి చూడండి. నేను ఇది మొత్తం చిన్న బాబు కదా, ఇవన్నీ జ్ఞాపకంగా ఉంటాయి అని చెప్పి షూట్ చేశాను. ఫోన్లో ఉంటే వీడియోస్ అనేవి డిలీట్ అయిపోతాయేమో కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా, దానికోసమే అనమాట ఫోటో స్టూడియోకి అయితే వచ్చాము. సో ఇంతకుముందు తీసుకున్న ట్రైపాడ్ వీడియో అంతగా ఏమీ రెస్పాండ్ రాలేదండి. ఎందుకు మీలో ఎవరికైనా నచ్చలేదా వీడియో ఏంటో నాకే అర్థం కాలేదు. ఇంకా ఫోటో స్టూడియో అతను మాత్రం దాదాపు హాఫ్ అన్ అవర్ పైన అండి నాని అడుక్కున్నాడు. చూస్తూ ఉన్నాను తన ఫేస్ ఎలా పెడతాడు, నోరు మూసేస్తూ ఉంటాడు, నోరు తెరుస్తూ ఉంటాడు, ఎన్నిసార్లు చెప్పించి అలాగే చేస్తాడు అనమాట. నాకు చాలా నవ్వు వచ్చిందండి. ఇక్కడైతే నేను నవ్వుతూనే నన్ను వీడియో షూట్ చేస్తున్నప్పుడు కూడా అవి మొత్తం వినిపించింటే ఇంకా చాలా బాగుండేది. కాకపోతే ఇక్కడ కూడా ఫ్యాన్ సౌండ్స్ అండి, మరి బోరింగ్గా ఉంటుంది కదా ఫ్యాన్ సౌండ్స్ అలా ఉంటే ఇబ్బందిగా ఉంటుందని చెప్పి నేను కట్ చేసేసాను. తనే సెట్ చేస్తూ ఉన్నాడు ఫేస్ మొత్తం కూడా. అంటే ఏంటంటే ఫ్రీగా ఉండడు అనమాట, అంటే నిగ్రహంగా ఉంటాడు, ఫ్రీగా ఉండలేడండి తనైతే ఇలా బయటకు వెళ్తే. ఇంట్లో కూడా అంతే, ఫొటోస్ అంటే అలా ఉంటాడు, వీడియోస్ మాత్రం చాలా ఇదిగా ఉంటాడు. ఇక్కడ చూడండి తన నోరు ఎలా పెడుతూ ఉన్నారు, పళ్ళు గొరుకుతాడు అనమాట. ఒకసారి లిప్స్ సరిగ్గా పెట్టాడు ఒక్కొక్కసారి. ఇది 5 times 6 times ట్రై చేస్తే ఒక్కసారి వచ్చిందండి. అది మా వారు వెళ్ళి అక్కడ సెట్ చేస్తూ ఉన్నారు నోరు అయితే, పెదవులు గొరుకుతూ ఉంటాడు, లేకపోతే నోటి పైన అలా చేయి వేసుకుంటాడు. నాని ఈ డ్రెస్లో చాలా ముద్దుగా ఉన్నాడు కదా, నాకు చాలా బాగా నచ్చేసాడు అనమాట. సో అవన్నీ చిన్నోరు చూసారు ఎలా పెట్టుకున్నాడు, అలా పెట్టుకోకూడదు అంటే కూడా అలాగే పెట్టుకుంటాడు అండి వాడైతే. ఎన్నిసార్లు చెప్తే అస్సలు వినలేదు. సో అదే ఇంకా తన వెనకాల వచ్చి ఆ స్టూడియో ఫొటోస్ ఉంటాడు కదా, తన వెనకాల వచ్చి ఫోటోగ్రాఫర్ వెనకాల ఇలా పెట్టుకో అలా పెట్టుకో అని చెప్పిస్తూ ఉన్నాను. నేను ఇంట్లో చెప్పిస్తే బాగానే ఉంటాడండి, అదెందుకో మరి ఫోటోషాప్కి వెళ్ళేసరికి వాళ్ళ దగ్గర ఫ్రీగా ఉండలేకపోయాడు. చూడండి ఎలా ఎలా చేస్తాడో, నో పెదవులు కొరక్కూడదండి, మళ్ళీ మళ్ళీ కొరుకుతాడు. సో ఫైనల్గా ఇలా ఫేస్ పెట్టి ఒక ఫోటో తీసాడండి. ఇంక ఇదే చాలే అనుకున్నాము, ఎన్నిసార్లు సెట్ చేసినా ఉండలేదన్నమాట. సో ఫస్ట్ టైం అండి వాడు ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫొటోస్ తీసుకోవడం ఫస్ట్ టైం అనమాట. సో అందుకే వాడికి అంత ఎగ్జైటింగ్గా ఉన్నాడు. సో ఇది ఎలా రికార్డ్ అయిపోయిందో అండి, వీడియో కట్ చేసిన తర్వాత కూడా నేను చేయి కింద పెట్టుకున్నాను, అది రికార్డ్ అయింది అనుకుంటాను, నేను కూడా గమనించలేదు. సో ఇంకా ఫొటోస్ కోసం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నామండి. ఫొటోస్ ఎలా వచ్చాయి ఏమైనది కూడా చూపిస్తాను. సో చూడండి అంత బాగా రాలేదండి నాకు తెలిసినంత వరకు, ఫొటోస్ అయితే మరీ అంత ఏం బాగా రాలేదు. సో ఏదో అలా తీసేసామంతే. ఇంకా మరీ ఫేస్ అలానే పెట్టుకొని తీసుకున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోయేసరికి ఇంకా ఫొటోస్ అతను కూడా అంటే ఉండిలేండి మేడం పర్లేదు ఎలాగో అలాగో అనేసాడు అనమాట. సో ఇంకేం చేద్దాం.